భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ పతనాన్ని చవిచూసే నష్టాలు మూటగట్టుకున్నాయి 7 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సొమ్ము ఆవిరైపోయింది ఒక దశలో 1700 పాయింట్లు కోల్పోయిన బీఎస్సీ సెన్సెక్స్ తర్వాత క్లోజింగ్ లో 1456 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది 52846 పాయింట్ల వద్ద ముగిసింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు జరగాల్సిన తరుణంలో అటుగా చూస్తున్న మదుపర్లు ఆచితూచి అడుగులు వేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని భావిస్తున్నారు మరో 3 వారాల పాటు ఒడుదుడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ పతనాన్ని చవిచూసాయి నష్టాలు మూటగట్టుకున్నాయి 7 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సొమ్ము ఆవిరైపోయింది ఒక దశలో 1700 పాయింట్లు కోల్పోయిన బీఎస్సీ సెన్సెక్స్ తర్వాత క్లోజింగ్ లో 1456 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది 52846 పాయింట్ల వద్ద ముగిసింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు జరగాల్సిన తరుణంలో అటుగా చూస్తున్న మదుపర్లు ఆచితూచి అడుగులు వేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని భావిస్తున్నారు మరో 3 వారాల పాటు ఒడుదుడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు